హాయ్ ఫ్రెండ్స్, మా పాప బర్త్డేకి మేము వండర్లా ప్లాన్ చేసాం. ఫస్ట్ అయితే ఆర్టీసీ బస్ టికెట్ బుక్ చేసాం. ఈ టికెట్ చూపిస్తే వండర్లా టికెట్ మీద 15% ఆఫ్ అవుతుంది. ఇది ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రమే, ఆన్లైన్ టికెట్ వాళ్ళకి మాత్రం కాదు. నెక్స్ట్ వచ్చేసి బర్త్డే టికెట్, బర్త్డే పర్సన్కి వండర్లా టికెట్ ఫ్రీ. ఇది ఆన్లైన్లో మాత్రమే బుక్ చేయాలి. ఆఫ్లైన్లో ఆన్ స్పాట్లో బుక్ చేయడానికి అవైలబుల్ లేదు. బర్త్డే రోజు కాకుండా బిఫోర్ 5 డేస్, ఆఫ్టర్ 5 డేస్ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. బర్త్డే పర్సన్తో పాటు ఎక్స్ట్రా ఇంకో పర్సన్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేయాలి. ఈ వెరిఫికేషన్ కౌంటర్ దగ్గర వెరిఫై అవుతుంది. నెక్స్ట్ మేము వండర్లా వచ్చేసాం. లెఫ్ట్లో కనిపిస్తుంది పార్కింగ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఫౌంటైన్, వెయిటింగ్ ఏరియా, ఇది వచ్చేసి చెకింగ్ ఏరియా అన్నమాట. మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంత రష్గా లేదు. ఇది వచ్చేసి హెల్ప్ డెస్క్. ఇక్కడ మన ఆధార్ కార్డ్ వెరిఫై చేస్తారు బర్త్డే పర్సన్ది. ఇది వచ్చేసి క్లోత్ స్టోర్. నైలాన్ క్లాత్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. వాటర్ గేమ్స్ ఆడాలంటే పక్కా నైలాన్ క్లాత్సే ఉండాలి. అదర్ క్లాత్స్ నాట్ అలౌడ్. మిగతా రైట్స్కి ఏవైనా పర్వాలేదు. ఇకపోతే మనకి కనిపించే రెడ్ అండ్ యెల్లో బ్లాక్స్ నథింగ్ బట్ లాకర్ రూమ్స్ అన్నమాట. లగేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, బట్ ఆ లగేజ్ పెట్టుకోవాలంటే మనం 350 పే చేయాలి. కనిపిస్తుంది కదా బోర్డ్, 100 మాత్రం రిఫండబుల్. అది లాస్ట్లో వెళ్ళే ముందు ఇచ్చేస్తారు, తీసుకోవడం మర్చిపోకండి. ఇది వచ్చేసి బర్త్డే జోన్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా బర్త్డే పర్సన్కి ఫ్రీ అని. ఈవినింగ్ 5:45 కేక్ కటింగ్ ఉంటుంది. ఇది మనం ఎంటర్ అయ్యాక ద వెరీ రైట్లో కనిపించేది పెద్ద బిల్డింగ్ బ్లూలో కనిపిస్తుంది కదా, అది 11 ఫ్లోర్స్ పైన ఉన్న జాయింట్ వీల్ అన్నమాట. నెక్స్ట్ లెఫ్ట్లో కనిపించేది ఫుడ్ కోర్ట్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ, చైనీస్, లంచ్ ఫుడ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్ అన్నమాట. ప్రతి ప్లేస్లో ఇలా డైరెక్షన్స్ విత్ సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. సో కన్ఫ్యూజ్ కాకుండా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ వైట్ బిల్డింగ్లో షో ఉంటుంది. స్ట్రేట్గా కనిపించేది రోలర్ కోస్టర్. ఫస్ట్ అయితే ఈ రైడ్తో స్టార్ట్ చేసాం మేము. చూడటానికి ఇలా ఉంది. ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ హైట్ చెక్ ఉంటుంది. ప్రతి గేమ్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ అండ్ హైట్ చెక్ ఉంటుంది. మా మినిమం 140 సెంటీమీటర్స్ ఉండాలి, బట్ మా పాప 110 ఉండడం వల్ల నాట్ అలౌడ్ అన్నారు. ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ గేమ్ వచ్చేసి స్పేస్ జామ్ అన్నమాట. ఇక్కడ కూడా హెడ్ చెక్ ఉంది. మినిమమ్ ఏజ్ 120 సెంటీమీటర్స్. ఇది కూడా మా పాప మాట్లాడు అన్నాను. ఇలా ఇంకా ఇవన్నీ రైడ్స్ అన్నమాట. ఫస్ట్ అయితే మేము అన్ని నార్మల్ రైడ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్ళాం. ఈ కంప్లీట్ జోన్ అంతా పిల్లల కోసమే, పెద్దవాళ్ళు నాట్ అలౌడ్ అన్నమాట. చెప్పానుగా వీక్ డేస్లో వెళ్ళామని, సో రష్ లేదు. మా పాప అయితే ఇక్కడున్న రైడ్స్ అన్నీ ట్రై చేసింది.
Didi, ingo, hai. Lanu. తిరుగుతా లేచి భయపడకు ఓకేనా ఆ ఎంగా ఇంగో Hai Lici, hai Jepu. Say hi. Nggak. Hai Jepu.
sih. Ini kucana na. Wow. Trainer tuh nali sih. Hai apa? Hai. Kalau kalu. Ini udah kena. Ini kalau ya, 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 ya,